హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి కేవలం పాలు పంచదారతో స్వీట్ హోమ్ స్టైల్లో కలాకండ్ను చాలా ఈజీగా అంతే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పదండి, దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇలా చెక్క స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఒక 10-15 నిమిషాల పాటు, అంటే మనం తీసుకున్న 1 లీటర్ పాలు 1/2 లీటర్ పాలు అయ్యే వరకు ఇదే ప్రాసెస్లో కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ సైడ్స్కి ఇలా మీగడలాగా అట్టులాగా కడుతుంది కదా, దానిని మధ్య మధ్యలో ఇలా తీసేసుకుంటూ పాలలో వేస్తూ ఉంటేనే కలాకండ్కు స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. అయితే పాలు ఏమాత్రం పొంగకుండా కంప్లీట్గా ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండడమే ఇక్కడ కలాకండ్లో చేయాల్సిన ప్రాసెస్. ఇంకా పెద్ద ప్రాసెస్, ఎక్కువగా ప్రాసెస్ ఏమీ ఉండదండి. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలను నిదానంగా మరిగిస్తూ ఉండాలి. చూడండి, ఒక 10-15 నిమిషాల తర్వాత పాలు ఇలా చిక్కగా కలర్ డార్క్ కలర్లోకి 1/2 లీటర్ వరకు అవుతుంది. ఇలా చిక్కగా పాలు మరిగి దగ్గరికి వచ్చిన తర్వాతనే దీంట్లో 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని మధ్య మధ్యలో కొంచెం కొంచెం పిండుతూ కలుపుతూ ఉండాలి. నిమ్మకాయ రసం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా డ్రాప్స్లా వేస్తూ కలుపుతూ సిమ్లో పెట్టుకొని మరిగిస్తూ ఉండాలి. ఇలా మనం నిమ్మకాయ రసం పిండుతూ ఉంటుంటే పాలు అనేది ఇలా విరిగిపోయి చిన్న చిన్న గడ్డల్లా ఫామ్ అవుతుంది. మీరు నిమ్మకాయ రసం మరీ ఎక్కువగా వేస్తే టేస్ట్ మారుతుంది. మనం తీసుకున్న 1 లీటర్ పాలకి 1/2 చెక్క నిమ్మకాయ మాత్రమే రసాన్ని పిండుకోవాలి, అది కూడా మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని. చూడండి, ఒక 5-6 మినిట్స్లోనే పాలు పూర్తిగా విరిగిపోయి ఇలా పెద్ద పెద్ద గడ్డల్లా ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లోనే 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే షుగర్ వేసుకోండి. పాలను 1/2 లీటర్ వరకు మరిగించాం కాబట్టి పాలల్లో కూడా స్వీట్ అనేది పెరుగుతుంది. అందుకోసమే జస్ట్ 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి మంటను సిమ్లో పెట్టుకుని సుమారుగా 5-6 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ కన్సిస్టెన్సీలోకి మారుతుంది. చూడండి, ఇలా డ్రైగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టండి. ఈలోపు ఇలా ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్, ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ డబ్బాను కానీ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టేయండి. ఈలోపు మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన ఈ మిశ్రమం కూడా కొంచెం చల్లారుతుంది కదా, అది కూడా ఎక్కువ చల్లారకూడదండి. మనం వేస్తుంది ప్లాస్టిక్ డబ్బాలో కాబట్టి జస్ట్ 1-2 మినిట్స్ మాత్రమే చల్లారిన తర్వాత దీనిని ఈ బాక్స్లోకి షిఫ్ట్ చేయండి. అంతా మిశ్రమాన్ని ఒక దగ్గరికి టైట్గా చేసి ఇలా స్పాచులాతో కానీ స్పూన్తో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్స్ రాకుండా కొద్దిగా ఈ బాక్స్ను ట్యాప్ చేయండి. తర్వాత టైట్గా క్యాప్ను పెట్టేసుకొని ఏదైనా వెచ్చటి ప్రాంతంలో కానీ లేదా ఇలా మన ఇంట్లో ఉండే స్వెటర్లో కానీ ఊలన్ బ్లాంకెట్లో కానీ ఇలా కొంచెం లోపలికి గాలి పోకుండా ఇలా పెట్టేసుకొని 1-2 గంటలు అలా వదిలేయండి. 1-2 అవర్స్ తర్వాత నెమ్మదిగా ఈ స్వెటర్లో ఉన్న బాక్స్ను ఓపెన్ చేయడం. అంతేనండి, స్వీట్ హోమ్ స్టైల్ కలాకండ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మెథడ్లో చేసి చూడండి. జస్ట్ ఇంట్లో ఉండే పాలు పంచదారతో ఎంతో టేస్టీగా స్వీట్ హోమ్ స్టైల్ కలాకండ్ రెడీ అయిపోయింది. ఇంకా ఇలా తిన్నా బాగుంటుంది, పీసెస్గా కట్ చేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. మనము స్వెటర్లో పెట్టడం వలన లోపల ఉన్న వేడి అనేది తగ్గకుండా ఇలా కలాకండ్కు మంచి కలర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ చిన్న టిప్ యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన నేను చూపించిన స్వీట్ హోమ్ స్టైల్ కలాకండ్ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియో